యువర్ పేరెంట్స్ ఆర్ రియలీ గ్రేట్. ఎందుకంటే వాళ్ళు పూరైనా సరే మా డాటర్ మాలాగా ఉండకూడదు, మా సన్ మాలాగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఎర్న్ చేసిన ప్రతి మనీ కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు వాళ్ళు అంత కష్టపడి ఎర్న్ చేసిన ఆ మనీని మీరు ప్రాపర్ యూనివర్సిటీలో మీరు కనుక ఇన్వెస్ట్ చేయకపోయినట్లయితే ఆ తర్వాత మీరు ఖచ్చితంగా అయితే రిగ్రెట్ అవుతారు. సో ఈ వీడియోలో వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఉన్న డార్క్ రియాలిటీని అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో నిండి వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ చేసే ఒక 5 ఫ్రాడ్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ వాటి యొక్క మార్కెటింగ్ మీద చాలా అంటే చాలా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అయితే ఖర్చు పెడతాయి. ఈవెన్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీని మార్కెటింగ్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేయడం తప్పని నేనైతే అన్నాను. ఎందుకంటే ఎక్కడో ఉన్న యూనివర్సిటీ గురించి మనకు తెలియాలి అంటే అది ఖచ్చితంగా మార్కెటింగ్ అయితే చేయాలి. సో మార్కెటింగ్ ఎప్పుడు చేయాలి అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఫ్యాకల్టీ, అలాగే వారి దగ్గర ప్రాపర్ టీచింగ్, ప్రాపర్ ల్యాబ్ ఫెసిలిటీస్, ప్రాపర్ ప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చూపించుకోవడానికి మార్కెటింగ్ చేయాలి. సో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర లేనివి కూడా ఉన్నట్టుగా ఊహించుకొని వాటి మీద కూడా మార్కెటింగ్ అయితే చేస్తాయి. సో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే మా దగ్గర మాకు 40 లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్, 50 లాక్స్, 60 లాక్స్, 70 లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్, అలాగే మా యూనివర్సిటీలో మాకు 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఇట్లాగా వాళ్ళ యొక్క యూనివర్సిటీ గురించి చాలా మార్కెటింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క మార్కెటింగ్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ యొక్క మైండ్ లో ఆ యొక్క యూనివర్సిటీ గురించి స్టాంప్ అనేది పడిపోతుంది అనమాట. లెట్ సపోజ్ మీరు మన స్టూడెంట్స్ గురించి తీసుకున్నట్లయితే ఎవరికైనా మీలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి తెలీదా, లేకపోతే విఐటీ గురించి తెలీదా? సో ప్రతి ఒక్క సౌత్ ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీ గురించి, ఏ యూనివర్సిటీ గురించి అడిగినా సరే ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు ఈ యూనివర్సిటీ గురించి తెలుసు, ఈ యూనివర్సిటీ గురించి తెలుసు, నేను ఈ ఎగ్జామ్ రాశానని చెప్పేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి చాలా లిస్ట్ అయితే షేర్ చేస్తాను. కానీ మీలో ఎంతమందికి ఐసర్స్ గురించి తెలుసు, ఐఎస్ఐ గురించి తెలుసు, లేకపోతే ఐఐఎఫ్టీ గురించి తెలుసు, లేకపోతే ఐఐఈఎస్టీ గురించి మీలో ఎంతమంది తెలుసు? సో మన ఇండియాలో ఉన్న టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మీరు చాలా మందికి అయితే తెలియదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కి అయితే తెలుసు. సో వాళ్ళ యొక్క మార్కెటింగ్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క మైండ్ లో ఒక స్టాంప్ అనేది పడిపోతుంది. సో వాళ్ళు ఏంటంటే మా దగ్గర 100% ప్లేస్మెంట్స్, మా దగ్గర ఇంత హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది, మేము ఎంత స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నామని చెప్పేసి ఇట్లాగా వాళ్ళ యూనివర్సిటీస్ గురించి వాళ్ళకున్న బెనిఫిట్స్ అన్ని చెప్తారు, కానీ నెగిటివ్స్ ఎవరు కూడా చెప్పరు. సో దయచేసి ఈ యొక్క మార్కెటింగ్ గురించి మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క పాయింట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ డిస్కౌంట్ ఫ్రాడ్. సో మీరు ఏదైనా కొన్ని యూనివర్సిటీ అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే ఆ యూనివర్సిటీ ఏంటంటే వాటి యొక్క ఎగ్జామ్ అప్లికేషన్స్ మీద ఇంత పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి చాలా యూనివర్సిటీస్ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాయి. అలాగే మా లాంటి యూట్యూబర్స్ కూడా కొంతమంది అడ్వర్టైజెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లాగా అప్లికేషన్ మీద డిస్కౌంట్ ఇచ్చే యూనివర్సిటీస్ కి మీరు ఎట్లా పడితే అలాగ అయితే అప్లై చేయొద్దు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన యొక్క ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు. సో వాళ్ళు ఏదైనా మీకు ఫ్రీగా ఇస్తున్నారంటే వాళ్ళు మీ దగ్గర నుండి ఏదో ఒక బెనిఫిట్ వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు మీకు అది డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. కానీ లేకపోతే వాళ్ళు డిస్కౌంట్ ఏ అప్లికేషన్ కి అయితే డిస్కౌంట్ అయితే ఉండదు. సో ఇట్లాగా మీరు అప్లికేషన్ మీరు ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క టైం ని అలాగే మీ యొక్క మనీని అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో లెట్ సపోజ్ మీరు మన యొక్క నేషనల్ ఎగ్జామ్స్ లైక్ జేఈఈ మెయిన్స్, స్టేట్ ఎగ్జామ్స్ లైక్ ఏపీఎంసెట్, ఈ రెండు ఎగ్జామ్స్ రాశారు, దాంతో పాటు అప్లికేషన్ డిస్కౌంట్ ఇచ్చిన యూనివర్సిటీకి ఎగ్జామ్ కూడా రాశారు. సో ఇట్లాగా మీకు దురదృష్టశాతం మీరు నేషనల్ ఎగ్జామ్ అలాగే స్టేట్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోవడం వల్ల మీకేంటంటే ఇంకా బ్యాక్ ఆప్షన్ గా మీరు ఈ ప్రైవేట్ యూనివర్సిటీని అయితే పెట్టుకుంటారు. సో వాళ్ళు కూడా మిమ్మల్ని బాగానే అట్రాక్ట్ చేస్తారు, ఏమని మా దగ్గర మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మాకు స్కాలర్షిప్ ఇస్తున్నాము, ఫీ స్ట్రక్చర్ మీకు చాలా తక్కువగా అవుతుంది అని చెప్పేసి ఇట్లాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. సో దట్ మీరు ఏంటంటే ఆ యొక్క యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ అయితే తీసేసుకుంటారు. సో వన్స్ మీరు మీ యొక్క ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులన్నీ కూడా పెంచేసి మీ దగ్గర చాలా డబ్బులు అయితే మీ దగ్గర అయితే తీసుకుంటారు. సో మీరు ఇట్లాగా ఏ అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ కి అయితే మీరు అప్లై చేయొద్దు. సో మీరు కొన్ని యూనివర్సిటీస్ మీరు ఫిక్స్ అయిపోండి ముందే, ఆ యూనివర్సిటీస్ మాత్రమే అప్లై చేయండి. కానీ సో అప్లికేషన్ మీద డిస్కౌంట్ ఇస్తున్న ప్రతి యూనివర్సిటీస్ కూడా మీరు అయితే అప్లై అయితే చేయొద్దు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ ఫ్రాడ్. సో మీరు ఏ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా ఆ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని బేస్ చేసుకుని మీకు కొంత పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారు. సో ఒక విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి, సో మీకు ఎక్కడైనా స్కాలర్షిప్ ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పేసి ఆ యొక్క ఫామ్ ఏదైతే రిలీజ్ చేస్తారో దాని కింద టీఎన్సీ అని చెప్పేసి ఒకటి పెడతారనమాట. సో ఇదేంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మీకు స్కాలర్షిప్ ఏ యూనివర్సిటీ అయినా మీకు అది స్టార్టింగ్ ఇయర్ మాత్రమే వర్తిస్తుంది. సో మీరు స్టార్టింగ్ ఇయర్ లోనే మీరు అటెండెన్స్ కరెక్ట్ గా ఉండాలి, మీకు ప్రాపర్ సిజిపిఏ ఉండాలి. సో ఇట్లాగా మీకు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, ఆ క్రైటీరియాస్ గురించి ఏ యూనివర్సిటీ కూడా అయితే అడ్వర్టైజ్ అయితే చేయదు, ఓన్లీ స్కాలర్షిప్ గురించే చెప్పింది. సో మీరు ఏంటంటే ఆ స్కాలర్షిప్ మీరు 4 ఇయర్స్ కి వచ్చేస్తుందని చెప్పేసి మీరు అడ్మిషన్ అయితే తీసుకుంటారు. సో మీరు ఫస్ట్ ఇయర్ లో మంచిగా పర్ఫామ్ చేయకపోయినట్లయితే మీరు మళ్ళీ ఓవరాల్ ఫీ స్ట్రక్చర్ అనేది మీరైతే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క స్కాలర్షిప్ గురించి కూడా
మీరు డీటెయిల్గా తెలుసుకొని ఆ స్కాలర్షిప్ మీకు 4 ఇయర్స్ పాటు వస్తుందా లేకపోతే 1 ఇయర్ పాటే వస్తుందని చెప్పి మీరు డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఏ యూనివర్సిటీకైనా మీరు అప్లై చేయండి. కానీ స్కాలర్షిప్ ఇస్తుందని చెప్పేసి ప్రతి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ ఫ్రాడ్. సో మీరు ఏ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అన్న మీరు చూసేది ఏంటి, ప్లేస్మెంట్స్. అలాగే ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ గురించి చెప్పుకోవాలన్న చెప్పుకోదగిన విషయం ఏంటి, ప్లేస్మెంట్స్. సో ఈ యొక్క ప్లేస్మెంట్స్ దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా అంటే చాలా ఫ్రాడ్ అయితే చేస్తాయి. సో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే మాకు 100% ప్లేస్మెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి చాలా అడ్వర్టైజ్ అయితే చేస్తూ ఉంటాయి. భయ్య నేను ఒక విషయాన్ని అయితే ఇక్కడ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, అదేంటంటే ఏ యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఈవెన్ నాట్ ఆల్ ఐఐటీస్ కూడా 100% ప్లేస్మెంట్స్ ఎక్కడ అయితే ఉండవు. కొంతమంది స్టూడెంట్స్ మిగిలిపోతారు కానీ మీకు 100% ప్లేస్మెంట్స్ ఎక్కడ కూడా ఉండవు. సో ఇది మీరు ఎలా చెక్ చేయొచ్చు అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో మీకు ఆ యూనివర్సిటీ సబ్మిట్ చేసిన డేటా ఉంటుంది. ఆ డేటాలో మీరు గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అలాగే ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఈక్వల్ గా ఉంటే అప్పుడు 100%, అంతేగాని రెండు ఈక్వల్ గా లేకపోతే 100% కాదు. సో మీరు ఏ యూనివర్సిటీకి మీరు అప్లై చేస్తున్నా ఇది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఆ యూనివర్సిటీకి 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా అని. అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మా దగ్గర 40 lakhs, 50 lakhs, 60 lakhs అని చెప్పేసి మాకు ఇంత హైయెస్ట్ ప్యాకేజెస్ వచ్చినాయి అని చెప్పేసి ఆ యూనివర్సిటీ గురించి అడ్వర్టైజెస్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇందులో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఆ యూనివర్సిటీలో వచ్చే కంపెనీస్ నచ్చక బయట ఆఫ్ క్యాంపస్ లో కొన్ని కంపెనీస్ కి అయితే అప్లై చేసి అక్కడ నుండి వాళ్ళకి 45 lakhs, 60 lakhs ప్యాకేజెస్ అయితే వస్తాయి. సో ఈ యూనివర్సిటీస్ ఏంటంటే మా స్టూడెంట్ కి ఎంత ప్లేస్మెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి ఆ యూనివర్సిటీ ఏదో ఆ కంపెనీలో ప్లేస్మెంట్ ఇప్పించినట్టుగా అడ్వర్టైజ్ అయితే చేసుకుంటూ ఉంటాయి. సో ఈ విషయాన్ని కూడా అయితే మీరు అబ్జర్వ్ చేయాలి, మీరు చెక్ చేయాలి, మీరు అనాలిసిస్ చేయాలి. సో మీరు బ్లైండ్ గా మీరు ఏ యూనివర్సిటీలో కూడా అయితే అడ్మిషన్ తీసుకోవద్దు. సో మీకు ఏంటంటే ఆ 100% ప్లేస్మెంట్స్ అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ అయితే చూపిస్తాయి. సో ఈ రెండు చూపించగానే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఆ యూనివర్సిటీలు అఫోర్డ్ చేయలేకపోయినా సరే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ తీసేసుకుంటారు. సో మీరు నాన్ వర్తీ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లయితే మీ అంత ఫూలిష్ పర్సన్ ఈ యొక్క ప్రపంచంలో ఎవరో ఉంటారు అనమాట. ఎందుకంటే మీరు 15 lakhs నుండి 20 lakhs వరకు అయితే మీ యొక్క ఎడ్యుకేషన్ కి అయితే అవుతుంది. సో అంత లోన్ తీసుకున్న తర్వాత కూడా మీకు ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే 3.6, 4.5, 6 lakhs. సో ఇంత ప్యాకేజీలు వస్తే సో మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు ఆ ఎడ్యుకేషన్ లోన్ తీర్చడానికి. సో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీకు తీర్చుకోవడానికి అరౌండ్ 4-5 ఇయర్స్ అయితే పట్టేస్తుంది. సో మీ యొక్క బీటెక్ కి మీరు 15 నుండి 20 lakhs అయితే మీరు ఇంత ఖర్చు పెట్టడం అవసరం లేదు. సో ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు వర్తి కాలేజీలో అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే అరౌండ్ 15 lakhs నుండి 20 lakhs వరకు అయితే అవుతుంది. సో మీరు ఎంత ఫీ స్ట్రక్చర్ మీరు పెట్టినా సరే మీకు వచ్చే ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే 3.6, 4.5, 6 lakhs. సో మీరు అంత ఫీ స్ట్రక్చర్ ని మీరు ఇన్వెస్ట్ చేశారు కానీ మీ రిటర్న్ చూసుకున్నట్లయితే మీకు చాలా తక్కువగా అయితే ఉంది. సో మీరు మీ యొక్క యూనివర్సిటీని డిసైడ్ అయ్యేటప్పుడు మీరు ప్రాపర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉందో లేదో చెక్ చేయండి. సో మీరు దీనికి ఆల్టర్నేట్ గా ఏం చేయొచ్చు అంటే మీరు లో బడ్జెట్ ఉన్న కాలేజెస్ లో మీరు అడ్మిషన్ తీసుకోండి. లో బడ్జెట్ ఉన్న కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకొని మీరు ఆన్లైన్ లేదా ఒక కోర్స్ తీసుకొని చక్కగా మీరు స్కిల్స్ ఫస్ట్ ఇయర్ నుండి నేర్చుకోవటం అనేది స్టార్ట్ చేయండి. సో మీరు థర్డ్ ఇయర్ వచ్చేసరికి మీరు మంచి స్కిల్స్ అయితే మీ దగ్గర ఉంటే మీరు ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, మంచి ప్లేస్మెంట్ అయితే కొట్టవచ్చు. లేదు మీరు లో బడ్జెట్ కాలేజ్ లో జాయిన్ అయినట్లయితే మీరు మాస్టర్స్ యుఎస్ లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీరు చేయాలి అనుకుంటే అక్కడైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా మీకు స్టార్ట్అప్స్ గురించి ఏదైనా ఐడియా ఉన్నట్లయితే మీరు స్టార్ట్అప్ మీద కూడా అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు బీటెక్ కి మీరు 15 నుండి 20 lakhs ఎంత అమౌంట్ అయితే మీరు అయితే ఇన్వెస్ట్ చేయవలసిన లేదు. సో ఇది ఫ్రెండ్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చేసే ఒక 5 frauds అనమాట. సో మీరు ఈ యొక్క ఫ్రాడ్స్ లో మీరు ఉండకుండా మీరు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ ఫ్యూచర్లో పక్కా అయితే చేస్తాను. సో నేను అప్పుడు చేసినప్పుడు మీరు నా వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమలాకర్. సైనింగ్ ఆఫ్.